హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ బనానా కేక్ ఓవెన్ లేకుండా ఎగ్ వేయకుండా సింపుల్గానే చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి బనానా కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టాలి ఇప్పుడు అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన మూత పెట్టాలి మంట సిమ్ములో పెట్టి ఉంచాలి ఇప్పుడు రెండు బనానాలు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బనానాలు చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసుకొని వీటిని బాగా మ్యాష్ చేయాలి అన్నమాట మెత్తగా చేయాలి ఇక్కడ చూడండి ఇలా చూపించినట్టుగా ఇలా మెత్తగా చేయాలి ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకొని బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడరు షుగర్ పౌడర్ వేసి కూడా మిక్స్ చేయాలి ఇప్పుడు మైదా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి మిక్సర్తో బాగా కలపాలి ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుంది చూడండి ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలపాలి కొంచెం కొంచెం పాలు పోస్తూ కలపాలి ఇప్పుడు ఇందులో చూడండి ఇక్కడ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను వేసుకొని ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టాలి ఇప్పుడు కేక్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా గిన్నెకు అప్లై చేయాలి కేక్ గిన్నెకు అప్లై చేయాలి ఇలా చేసిన తర్వాత పొడిపిండి తీసుకొని మళ్ళీ పొడి పం పొడిపిండిని కూడా గిన్నెకు మొత్తం అప్లై చేయాలి ఇలా చేసిన తర్వాత కేక్ బ్యాటరీ ఇందులో పోయాలి ఇలా పోసిన తర్వాత ఇప్పుడు ఫైవ్ టైమ్స్ టైప్ చేయాలి ఇలా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇప్పుడు కేక్ గిన్నెను నెమ్మదిగా ఇందులో పెట్టాలి ఇప్పుడు ఒక నలభై నలభై ఐదు నిమిషాల వరకు మూత పెట్టి అలాగే ఉంచాలి మంట సిమ్లో పెట్టే ఉంచాలి చూద్దాం ఒక నలభై నిమిషాల తర్వాత చూడండి కేక్ కలర్ అనేది వచ్చేసింది చూద్దాం కేక్ అయిందేమో ఇప్పుడు చూడండి చాకు పెట్టి తీసే చూడండి కేక్ ఏమీ అంటుకోలేదు కేకు పర్ఫెక్ట్గా అయింది కేకు దింపి పక్కన పెట్టి చూడండి చల్ల అయిన తర్వాత తీయాలి అనమాట చాక్ తోటి సైడ్స్కు కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ దీనిపైన పెట్టి బోర్లించాలి కేక్ అనేది వచ్చేస్తుంది చూడండి స్పాంజీగా చా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కేకు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ వస్తుంది బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి